అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో వాజ్పేయి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నగేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. मन भारतीय जनता पार्टी भारत रत्न अजात शत्रु अटल बिहारी वाजपेयी गारी जन्मदिन मैं देशा की తన జీవితాన్ని అర్పించారు. స్వతంత్రం రాకముందే ఈ దేశాన్ని యొక్క దిశ దశ మార్చాలని చెప్పి మన జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అప్పటి కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేస్తూ ఈ దేశాన్ని నేను క్రిస్మస్ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన భారతరత్న మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన ఈ రెండు పండుగలు రావడం ఈ రోజు చాలా శుభ సూచకం. ఈనాడు ముఖ్యంగా భారత ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి గారి జన్మదినం సందర్భించుకొని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నేడు రైతులకు అంటే వ్యాపారం చేయడానికి ఆసరాగా కొంచెం నగదు ప్రతి వారి అకౌంట్ లో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా వాజ్పేయి గారి గురించి ఒక రెండు మాటలు చెప్పుకుంటే వాజ్పేయి గారు ఆనాడు చెప్పారు ఎప్పుడైతే ఒక ఓటు తో ఆయన పదవిని త్యజించాల్సి వచ్చిన రోజున ఒకే మాట చెప్పారు సూర్యుడు ఈ రోజు అస్తమించొచ్చు రేపటి దినాన ఉదయిస్తాడు అలాగనే ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో కూలిపోయిందో అదే పార్లమెంట్ లో ఆయన వారసుడిగా వచ్చేసి నరేంద్ర మోడీ గారు